మనుషులకు మానవత్వం ఉండాలి. నేను అడుగుతున్నా, ఎప్పుడున్నా రాష్ట్రంలో ఈ పిల్లలు చూస్తే మీకు ఏమనిపిస్తుందని అడుగుతున్నా. బ్రహ్మానంద రెడ్డి చూసినా, అఖిల ప్రియం చూసినా, మౌలికాన్ని చూసినా మీకు ఏమనిపిస్తుంది? తమ్ముళ్ళు తల్లి తండ్రి లేని పిల్లలు, అవునా కాదా? తల్లి ఘోరంగా చనిపోయింది. ఇదే నంద్యాల ఎలక్షన్ సమయంలో, ఆళ్లగడ్డ ఎలక్షన్ సమయంలో, ఆ రోజు ఆ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉండి మీటింగ్లు అడ్రస్ చేసి పోతూ ఉంటే యాక్సిడెంట్ చనిపోతే నేను ఒకటే ఆలోచించాను, మానవత్వంతో ఆలోచించి ఆ రోజు నేను పోటీ పెట్టకుండా వదిలిపెట్టానంటే అది నాకుండే విశ్వసనీయత. అదే మారిగా రాజశేఖర రెడ్డి గారు చనిపోతే, ఎన్నికలైన ఒక సంవత్సరం 6 నెలల్లో చనిపోతే, ఎన్నికలు వస్తే వాళ్ళు అడగకపోయినా నా బాధ్యతగా ఆ సీట్ వదిలిపెట్టారు, అవునా కాదా? అని చరిత్ర అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. అదే ఈరోజు ముగ్గురు పిల్లలు తల్లి తండ్రి లేని పిల్లలపైన మీ ప్రతాపం, ఆ తమ్ముళ్ళు ఇన్ని రోజులు ఇక్కడ ఉండి మీ ప్రతాపం చూపిస్తారా? ఇది న్యాయమా? ఇది మీరు అర్థం చేసుకున్నారా లేదా? వాళ్లకు మానవత్వం లేదు, మనకుందా లేదా మానవత్వం? సహకరించాల్సిన బాధ్యత మనకుందా లేదా? ఎన్ని సంవత్సరాలు తమ్ముళ్ళు, ఇది వచ్చే ఎన్నిక 2 సంవత్సరాలు కూడా లేదు. మళ్ళా ఎన్నికలు ప్రీపోన్ చేసి డిసెంబర్లో పెడితే రాబోయే సంవత్సరంలో 4 నెలల ఎన్నికలకి ఇంత ప్రతాపం, ఇంత ఉద్వేగం, ఇంత ఆవేశం దేనికో, ఎంత పూనకో దేనికో నాకైతే అర్థం కావడం లేదు, అవునా కాదా? అందుకే నేను మిమ్మల్ని అడుగుతున్నా, మీలో తల్లి తండ్రి లేని పిల్లలకు మీరే తల్లి తండ్రిగా ఉండి గౌరవించవలసిన బాధ్యత మీ పైన ఉంది. మా ఆడబిడ్డలను అడుగుతున్నా, దీనావస్థలో ఉండే ఈ పిల్లల్ని, ఈ కుటుంబ బాధ్యత మీకు కూడా ఉందా లేదా? మీకు సేవ చేసే అవకాశం ఇస్తారా లేదని మిమ్మల్ని అడుగుతున్నా. వాళ్ళకు అండగా ఉండే బాధ్యత నాది, మీరు తోడుగా ఉండి సహకరించండి, మిమ్మల్ని అన్ని విధాలు ఆదుకునే బాధ్యత నేను తీసుకుంటా. మీకు అనుమానం అవసరం లేదు. ఈ నంద్యాలని ఒక బ్రహ్మాండమైన నంద్యాలగా తయారు చేసి రాష్ట్రంలోనే 1 గా తయారు చేసే వరకు నేను అండగా ఉంటా. కొంతమంది అంటున్నారు నా వల్లనే అభివృద్ధి అయిందని, నేను పోటీ పెడితేనే అభివృద్ధి అయిందని. ఒక కోడ్ అనుకుంటుంది నేను కూస్తేనే తెల్లవారుతుందని. అది కూసినా కూయకపోయినా తెల్లవారుతుంది, అది ఆనందపడుతుంది. నా వల్లనే తెల్లవారింది, నేను ఆనందపడుతుంది. అంతేగాని నేను ఎవరి కోసమో అభివృద్ధి చేయడం లేదు, ఎవరో అడిగితే అభివృద్ధి చేయడం లేదు, కొంతమంది నాయకులు నన్ను తిడితే నేను అభివృద్ధి చేయలేదు. నా బాధ్యత 40 సంవత్సరాలుగా నన్ను ఆదరించిన మీకోసరం బ్రతుకుతున్నాను తప్ప ఇంకోటి కాదు. అందుకే మీరు చూడండి, ఈరోజు ఎవ్వరూ చేయలేనని పనులు మనం చేసుకుంటున్నాం. ఆ పనులన్నీ సుజావగా జరగాలంటే రాజకీయ సుస్థిరత ఉండాలి. అంతేకాదు, మీ ఓటు ఒక బ్రహ్మాస్త్రం. రేపు రాబోయే రోజుల్లో మీరందరూ కూడా ముక్త కంఠంతో ఎంత బలం ఇస్తే అంత పెద్ద టానిక్ నాకు. ఆ విషయం కూడా చెప్తున్నా, మామూలుగా గెలిపిస్తారు నాకు తెలుసు. గెలిపిస్తారా లేదా? మీరు గెలిపిస్తారా? చేలిపోయి చెప్పండి, గెలిపిస్తారు. అయితే మెజారిటీ ఎంత? గ్రామ గ్రామం ఓటు కావాలి, అవుతారా లేదా? కుటుంబం కుటుంబం ఓటు కావాలి, గ్రామ గ్రామం ఓటు కావాలి, ముక్త కంఠంతో సహకరించాలి. అది నాకు ఇచ్చే బలం. మీరు ఒక టానిక్ ఇస్తారు, అక్కడి నుంచి నేను మీకోసం అన్ని పనులు చేసి మీ రుణం తీర్చుకునే బాధ్యత నాదేంది కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రాజకీయం ప్రజాహితం కోసం రాజకీయం, సొంత కోసం చేసేది రాజకీయం కాదు తమ్ముళ్ళు, అది స్వార్థం. అయితే ఈ రాజకీయాల్లో కొన్ని చీడ పురుగులు వస్తూ ఉంటాయి, అవి పక్కన పెట్టి మనం ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉంది. నీతి నిజాయితీని బతికించుకోవాలి.